సుమారు 20 ఏళ్ల నుంచి అచ్చంపేట జంక్షన్ లో సూర్యపేట లైట్ హౌస్ పండూరు తిమ్మావరం అచ్చంపేట గ్రామానికి చెందిన సుమారు 150 మంది జీవనం సాగిస్తున్నాం. కానీ ఇటువల సామర్లకోట మండలానికి చెందిన నవర ఉండూరు బ్రహ్మానందపురం పనసపాడు పవర్ తదితర గ్రామాలకు చెందిన ఆటోవారు సామర్లకోటలోని సభ్యత్వం కలిగి ఉండగా మరల ఇక్కడ కూడా సభ్యులు కావాలి అనగా తిరస్కరించారు. దాంతో ఇదే జంక్షన్ లో మరో యూనియన్లు స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి పోలీస్ వారు వారిని అనుమతించవద్దని కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ తిమ్మాపూర్ ఎస్ఐ రామకృష్ణకు రాజా ఆధ్వర్యంలో సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆటో యూనియన్ సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు తిమ్మాపురం, అచ్చంపేట, కొత్తూరు, బర్మ కాలనీ, పెన్మర్తి, తమ్మవరం, లైట్ హౌస్, ఈ ఏరియా సంబంధించి మేము ఇక్కడ సభ్యత్వాలు పెట్టుకుని సుమారుగా 150 మంది సభ్యులు ఇక్కడ మేము జీవనోపాధి చేస్తున్నాం. అయితే సామర్లకోట పరిధికి సంబంధించినటువంటి గొంచాల, నవర, అచ్చంపేట తిమ్మాపురం పరిధిలో మేము తీసుకున్నాము. అయితే ఇంకోటి ఏంటంటే సామర్లకోట పరిధికి సంబంధించినటువంటి గొంచాల, నవర, ఉండూరు, బ్రహ్మాంతపురం, వ్యావారం సంబంధించినటువంటి తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో అచ్చంపేట జంక్షన్ ఏరియాలో మేము శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ని గత 2006 సంవత్సరంలో 531/2006 అనే నెంబర్ తోటి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి కూడా మేము అందరూ కూడా ఒక సోదరీభావంతో అందరూ కలిసిమెలిసి అన్ని కుల మతాలు కూడా కలిపి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము. ఇదే మాకు జీవనాధారం. అయితే ఇప్పుడు 2015లో ఒకసారి గతంలో పంచపాడలో ఇంకా